జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు, శౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఈ రకంగా అంటూ ఉన్నారు, ఓ మహర్షులారా, అర్జునుడి యొక్క దృష్టి శ్రీకృష్ణుడి పాదారవిందముల మీద కేంద్రీకరింపబడుతూ ఉంది. అర్జునుడికి భక్తి పెరుగుతూ ఉంది కృష్ణ పరమాత్మయందు. అర్జునుడికి మెల్లిమెల్లిగా ఆనాడు భగవానుడు యుద్ధభూమిలో ఉపదేశించినటువంటి గీతం భగవతాజ్ఞానం పునః అధ్యగమత్. ఆ గీతాజ్ఞానము అర్జునుడికి మళ్ళీ మనస్సులో ఒక్కసారిగా భాసిస్తూ ఉంది, జ్ఞాపకం వస్తూ ఉంది. భగవానుడు గీతలో ఉపదేశము చేసినటువంటి యథార్థ జ్ఞానము మళ్ళీ అర్జునుడికి ఇప్పుడు కలుగుతోంది. ఈ శరీరమే ఆత్మ అనేటటువంటి భావము అర్జునుడిలో తొలగిపోతోంది. ఆత్మస్వరూపము స్పష్టంగా గోచరిస్తూ ఉంది అర్జునుడికి. సత్వ రజస్తమో గుణాల ప్రభావము కాస్త అణగిపోయి దేహములో ఉన్నా కూడా శోకమేమీ కలగటం లేదు. దేహానికి సంబంధించినటువంటి శోకము నశించిపోయింది అర్జునుడిలో. ఓ మహర్షులారా, ధర్మరాజు కూడా ఇక శ్రీకృష్ణుడే లేనటువంటి ఈ లోకములో తాను కూడా ఉండడానికి ఇష్టపడటం లేదు. కృష్ణుడు లోకాన్ని వదిలి వెళ్ళాడు అని తాను విన్నప్పటి నుంచి ఇక నిరతిశయమైనటువంటి సుఖాన్ని ఇచ్చే లోకానికి తాను కూడా వెళ్ళాలి అని ధర్మరాజు సంకల్పం చేసుకున్నాడు. ఆ తర్వాత పృథాపి అనుసృత్య, కుంతీదేవి కూడా శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు అని విని ఇక పరమాత్మయందే మనస్సును నిలిపి భక్తితో ఈ సంసార బంధము నుండి విముక్తురాలయ్యింది కుంతీదేవి కూడా. ఉపరరామ సంస్కృతే భవబంధము నుండి కుంతీదేవి కూడా విముక్తిని పొందింది. ఓ మహర్షులారా, అయితే శరీర సంబంధం వల్ల దుఃఖిస్తున్నటువంటి ఈ లోకుల శోకాన్ని తొలగించటము కోసమని భగవానుడు తాను కూడా ఇట్లాంటి శరీరాన్నే కల్పించుకొని వచ్చాడు. ఎట్లా ఉందంటే, అది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేటట్టుగా పరమాత్మ కూడా మనలాంటి శరీరాన్నే తాను తీసుకొని వచ్చాడు. అయితే ముళ్ళును తీసిన తర్వాత ముళ్ళును పారవేసినట్టే భగవానుడు కూడా తన శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చి తాను అద్భుతమైనటువంటి చేష్టితములను చూపించి ఆ చేష్టితములను మనము కనుక నిరంతరము ధ్యానము చేస్తే మనము ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ కష్టాల నుండి విముక్తులమవుతాము అని చూపించి, మరి ముళ్ళును ముళ్ళుతోనే తీసిన తర్వాత ముళ్ళును పారవేయాలి కనుక కృష్ణ భగవానుడు కూడా తన శరీరాన్ని పారవేసి వదిలివేసి వెళ్ళిపోయాడు.
అని మహర్షులకి సూత మహానుభావుడు చెబుతూ, ఓ మహర్షులారా, ఈ విధంగానే భగవానుడు మత్స్యాది రూపాలను కూడా దాల్చి వచ్చాడు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఈ లోకాన్ని ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోయాడో, ఇక అప్పుడే కలి వెంటనే ఈ భూమిలోనికి ప్రవేశించింది. యుధిష్ఠిరుడు కూడా, ధర్మరాజు కూడా కలి ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడు. మహర్షులారా, ఆ రకంగా ధర్మజుడు ఎప్పుడైతే కలి ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడో, ఇక తాను కూడా లోకాన్ని వదిలి వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. వెంటనే తన మనవడైనటువంటి పరీక్షిత్తుకు సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు
ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.